రామ్ చరణ్ నటిస్తున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ చేంజర్. ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించారు. వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది. విడుదలకు మరో 2 నెలలు టైం ఉండడంతో వరుస మూవీ అప్డేట్స్ తో ఫ్యాన్స్ ను అలరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అప్డేట్స్ కోసం ఎప్పుడెప్పుడో అని ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. గేమ్ చేంజర్ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే మిలియన్ల కొద్ది వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకెళ్తోంది. అన్ని భాషల్లో కలిపి ఒక్క రోజులోనే ఏకంగా 55 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ట్విట్టర్ ద్వారా పంచుకుంది. రామ్ చరణ్ పోస్టర్ షేర్ చేస్తూ వెల్లడించింది. దీంతో చెర్రీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. గ్లోబల్ స్టార్ రేంజ్ ఇదేనంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్ గా కనిపించనుంది. కోలీవుడ్ స్టార్ నటుడు ఎస్జే సూర్య ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ తామన్ సంగీతం అందిస్తున్నారు. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. టీజర్ లో చరణ్ లుక్ సూపర్, డైలాగ్స్ తో అందరినీ మెప్పించాడు. నిన్నటి నుంచి ఇప్పటి వరకు గేమ్ చేంజర్ టీజర్ ట్రెండింగ్ నెంబర్ 1 లోనే ఉంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఎన్నికలను సజావుగా నిర్వహించే ఐఏఎస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. అవినీతి రాజకీయ నాయకుల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఎలక్షన్స్ ను నిబద్ధతో నిర్వహించే ఆఫీసర్ గా గ్లోబల్ స్టార్ మెప్పించనున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు. బేసిక్ గా రామ్ అంత మంచోడు ఇంకొకడు లేడు, కానీ కోపం వస్తే వాడంత చెడ్డోడు ఇంకొకడు ఉండడు అనే డైలాగ్ తో ప్రారంభమైన టీజర్ అన్ని ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంది. 2 డిఫరెంట్ షేడ్స్ లో ఉన్న చరణ్ పాత్రలను పరిచయం చేయడం సినిమాపై ఆసక్తిని పెంచింది. వైట్ కలర్ పంచలో ట్రెడిషనల్ గా ఆఫీసర్ గా కూల్ లుక్ లో ఇంప్రెస్ చేశాడు. ఎస్జే సూర్య, సముద్రకని, సునీల్ ఇతర పాత్రలో కనిపించగా చివరగా ఐ ఆమ్ అన్ప్రిడిక్టబుల్ అని చరణ్ చెప్పడం ఆకట్టుకుంది.